సమాజంలో ఉండే మేధావులు, దళిత యువత మీరు తీవ్రంగా ఆలోచన చేయాలి. మౌనంగా ఉంటే మన సమస్యలు పరిష్కారం కావు. పోరాటం చేయకుండా ఏది రాదు. నేను ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా, 1,30,000 మంది దళిత బిడ్డలను నేనే స్వయంగా తోడుకొని వచ్చి సెక్రటరీ పక్కన అంబేడ్కర్ కాడ దీక్ష బట్టి మీ మెడల్ వంచి అవన్నీ కూడా వాళ్ళకి ఇప్పిస్తామని మనవి చేస్తా ఉన్నా. ఇలా దళిత బిడ్డలకు నేను మనవి చేస్తా ఉన్నా. మరో ఎలక్షన్ వచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్. 5 నెలలు గడిచినాయి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి. మీ గ్రామాలకు, మీ మండలాలకు, మీ పట్టణాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను మీరు నిలదీయండి, అడగండి. ప్రజాస్వామ్యంలో మనకు హక్కున్నది. ఏమయ్యా మా దళిత బంధు ఏమైంది, మా ప్రొసీడింగ్స్ ఎందుకు రద్దు చేసినారు, మీరు 12 లక్షలు ఇస్తామన్నారు కదా, అవి ఎక్కడ పోయినాయి అని చెప్పి నిలదీయండి, అడగండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ మనం మౌనం పాటిస్తే కాదు, సందర్భం వచ్చినప్పుడు స్పందించాలి, అడగాలి, నోరు తెరవాలి, పోరాటం చేయాలి, అప్పుడే సాధ్యమవుతుంది. దానికోసం రేపు మీ ఎంపీ కాబోయే జ్ఞానేశ్వర్ గారు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని కూడా నేను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా. గురుకులాలు పెడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాటిని అద్భుతంగా నడిపిస్తే 100,000 మంది పిల్లలకు ఐఐటీలో, ఐఐఎంలో, మెడిసిన్లో, ఇంజనీరింగ్లో సీట్లు వచ్చినాయి. 1,000,000 మంది దళిత గిరిజన బలహీన వర్గాల బిడ్డలు ఓవర్సీస్ స్కాలర్షిప్ తీసుకొని విదేశాలలో విద్య కూడా చేస్తూ ఉన్నారు.